వికారాబాద్ పట్టణంలో ఏదైతే రాష్ట్ర పరపాలక సంఘం మంత్రివర్యులు కేటీఆర్ గారు డెంగ్యూ కానీ మలేరియా కానీ తన ఇల్లు తన శుభ్రం పెట్టుకుంటే మనకి కరోనా కానీ ఇవన్నీ రోగులు రాకుండా జాగ్రత్త పడేవలసి వస్తుంది కాబట్టి మనం ప్రతి ఆదివారం 10 నిమిషాలు టైం ఇచ్చి మన వికారాబాద్ పట్టణంలో అందరూ కూడా సహకరించాలని నేను వికారాబాద్ పట్టణ ప్రజలకు కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమం మంచి ఉంది కాబట్టి తప్పకుండా కేటీఆర్ గారికి నేను మేము తప్పకుండా సహకరిస్తాము ఏది ఏమైనా సరే తన ఇల్లు తన శుభ్రం పెట్టుకోమని చెప్తుండు కాబట్టి తప్పకుండా తన శుభ్రం గాని తన చెట్లు గాని ఏవకడితే చెట్లుని అవన్నీ కూడా శుభ్రంగా చేసుకొని తన ఇల్లు తన సౌకర్యంగా మంచిగా చేసుకోవాలని చెప్పి చెప్పడంకు అందరూ కూడా వికారాబాద్ పట్టణంలో అందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం చాలా మంచిది కాబట్టి కేటీఆర్ ఏదైతే కరోనా ఏదైతే డెంగీ మలేరియా ఏదైతే రోగులు వస్తున్నాయో ఇవి మనమే మన ఇల్లు సాఫ్ చేసుకుంటే మనకు రోగులు రాకుండా ఉంటాయని చెప్పేసి మన ఇల్లు మనం శుభ్రం చేసుకుంటే చాలా మంచిదని చెప్పి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది ఇది వాస్తవాన్ని కూడా మంచిదే కాబట్టి నేను తప్పకుండా ఈ కార్యక్రమంతో ఈరోజు తప్పకుండా అన్ని విధాలుగా పార్టీ ఏదైనా కేటీఆర్ గారు చాలా చక్రమంగా ఈ కార్యక్రమం తీసుకున్నారు కాబట్టి నేను తప్పకుండా ఈ కార్యక్రమానికి సహకరిస్తాం కాబట్టి పార్టీలతో ఏదైతే కొన్ని కార్యక్రమాలు పార్టీలో ఉంటే తీసుకున్నారు కానీ ఇది మంచి కార్యక్రమం ఇచ్చింది కాబట్టి కేటీఆర్ గారు ఇక ముందర కూడా మంచి కార్యక్రమం చేపడతాడు నమ్మకం ఉంది కాబట్టి తన ఇల్లు తన శుభ్రం చేసుకుంటా ఏది కూడా తప్పలేదు కాబట్టి తనకు ఏ రోగాలు రాకుండా కూడా చూసుకున్నాను జాగ్రత్తని కొబ్బరి పచ్చల్లో నీళ్ళు ఉన్నాయి ఏవైతే అవన్నీ కుండలలో నీళ్ళు ఉన్నాయో అవన్నీ తీసేసి జాగ్రత్త సాఫ్ సఫై చేసుకుండడం మంచిదని చెప్పేసి అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.